हेलो अंडी अंदर एला अंदर बहुत वीडियो ब्लौज पक्का कोलतल तो एला कटिंग कटिंग ब्लौज वरस स्टिचिंग सेवाली फास्ट कुट्टुकोवाली एला कुट्टुकुंटे फास्ट अयिपोतुंदी कोत्त वाळ्ळकैते चेप्तुन्नानु मुंदुगा वच्चेसी इदि प्लेन ब्लौज काबट्टी मनकु ओक 15 నిమిషాలు 13 నిమిషాల్లో అయిపోతుందండి ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ మనము కట్ చేసుకున్న బ్లౌజ్ కి అయితే మనం వేస్ట్ క్లాత్ లో ఇలా నడుంకి బెల్ట్ అన్నది తీసుకోవాలి ఇది వచ్చేసి 1.5 ఇంచుల కాడి నుంచి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నేనైతే 2 ఇంచులు తీసుకున్నాను ఈ అంచు కూడా ఇట్లా మడిచేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్న బ్లౌజ్ ని ఇది పై వైపున పెట్టుకొని ఈ నడుం బ్లౌజ్ కి పై వైపున పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా స్టిచింగ్ అన్నది చేసుకోవాలి పై వైపుని పెట్టుకోండి లోపల వైపుని పెట్టి మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేసుకుంటే అది పైకి వచ్చేస్తుంది అందుకని పై వైపునే పెట్టుకొని మనం ఉల్టా అన్నది తిప్పుకోవాలి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి అది కూడా అది మధ్యలోకి వచ్చేటట్టు అది కూడా బ్లౌజ్ పీస్ మీదకి రాకోకుండా మధ్యలోనే ఉండేటట్టు అయితే కుట్టుకోవాలి అలా కుదిరిపోతే మీకు నడుం బెల్ట్ మీదకి వచ్చేటట్టైనా కుట్టుకోండి అంతేకాని బ్లౌజ్ మీదకి వెళ్ళేటట్టు మటికి కుట్టుకోకుండా కుట్టు అన్నది రానికోకుండా ఈ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ కొలత గాని లేకపోతే 3.5 ఇంచులు తీసుకొని ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు పెట్టుకుంటాం కదా రెండు పెట్టుకున్నప్పుడు ఇది ఎనహమాల భాగం వచ్చేసి మనకి కరెక్ట్గా ఎంత ఉండాలంటే 3 ఆది బ్లౌజ్ లేకపోతే 3.5 అదేవిధంగా ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్తో మనము కుట్టుకోవాలి లేదు అంటే 3.5 తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ముందు వైపు భాగాలు అయితే మనము వచ్చి ఆది బ్లౌజ్ కొలత అయితే తీసుకొని కుట్టుకో ముందు వైపు భాగం మటుకి ఆది బ్లౌజ్ కొలత తీసుకొని ఇలా కొలతలు అన్నది పెట్టుకోవాలి వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్ కొలత అయితే తీసుకోవాలి ఎంత వెడల్పు అన్నది హైట్ మటుకి 2.5 ఇది ఎవరికైనా ఒకటే ఉంటుంది ఇక్కడ ఒకటిన్న ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక డాట్స్ కుట్టేసుకున్న అది కూడా ముందు ఒక డాట్ కింద వైపు డాట్స్ కుట్టుకున్న తర్వాత 1.5 గ్యాప్ ఇచ్చి పక్క సైడ్ నుండి కూడా కుట్టుకున్నాను అదే విధంగా సంఖ నుంచి ఇది సంఖలో నుంచి కుట్టుకునే డాట్స్ అన్నమాట ఈ విధంగా సంఖలో ఉన్న డాట్స్ కూడా కుట్టుకుని ఒకటేమో ఉక్సు కాజా పట్టీకి వెళ్ళొస్తుంది ఒకటి కింద వైపు వస్తుంది ఒకటి సంఖ వైపు వస్తుంది అన్నమాట ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత రెండు భాగాలు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఇక్కడ చూడండి మీకు ఆది బ్లౌజ్ మనం తీసుకున్న కొలత పెట్టి ఇక్కడైతే ఈ డాట్స్ అన్నది కింద ఉన్న డాట్స్ వచ్చేసి మనము ఎన్ని 3 లోపే ఉంటుంది ఎవరికైనా ఇది 3 2.5 2.5 2.5 అట్లా ఉంటుంది అది చూసుకొని ఒకసారి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సేఫ్ బెల్ట్ అన్నది వేసుకోవాలి కింద వైపు ఇది కూడా మనం వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతతో తీసుకోండి లేకపోతే కరెక్ట్గా రావాలి అన్న మనం ఎప్పుడు చెప్పేటట్టు సేఫ్ బెల్ట్ వచ్చేసి పొడవు ఈ ముందు వైపు భాగం ఎంత ఉందో తీసుకుని తర్వాత వచ్చేసి వెడల్పు ఇక్కడ ఒకవైపు 3.5 ఒకవైపు 3 ఇంచులు ఉండేటట్టు మధ్యలో 2.5 ఉండేటట్టు లోతు అలా ఈ విధంగా కటింగ్ చేసుకుని సేఫ్ బెల్ట్ అన్నది ఈ విధంగా అయితే వేస్తారనమాట పై ఇలా వేసుకున్న డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత పై వైపున ఒక కుట్టు అన్నది వేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఏమన్నా దారాలు ఎగ్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ అయితే చేసుకుంటాను ఆల్మోస్ట్ ఎగ్స్ట్రా క్లాత్ ఏమి కరెక్ట్గా కొలత తీసుకుంటే రాదు మామూలుగా ఇది కొంచెం అటు ఇటుగా జరగటం వల్ల కొంచెం ఎందుకో ఎగ్స్ట్రా వచ్చింది కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ముందు వైపు భాగాలు కూడా కుట్టేసుకున్న తర్వాత ముందు వైపు భాగం వెనక వైపు భాగం భుజాలు సమానంగా పెట్టుకుని ఈ విధంగా మనకి ఎంత ఆది బ్లౌజ్తో కొలతన తీసుకున్నా లేకపోతే ఒక రంగులు ఉండేటట్టు క్లాత్ ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి డబుల్ కుట్ అన్నది వేసుకుంటాం మర్చిపోకండి అదేవిధంగా ఇది కుట్ అన్నది మరీ ఎడమెడంగా కాకుండా దగ్గర దగ్గరగా ఉండేటట్టు పెట్టుకుని కుట్టుకోండి ఎడమెడంగా అయితే బ్లౌజ్ అన్నది కొంచెం
కొంచెం ఏదైనా కుట్లు ఊడినట్టయితే మొత్తం ఊడిపోతాయి అందుకని దగ్గరగా ఉండే కుట్టే వేసుకోండి ఇప్పుడైతే రెండు వైపులు అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాను భుజాలు రెండు వెనక వైపు ముందు వైపు భాగాలు అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అన్నది కుట్టుకుంటానికి ఇక్కడ మనం ముందుగా ఇలా కట్ చేసుకున్న బ్లౌజ్ని అయితే చిన్నగా మరీ ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం క్లాత్ పెట్టుకొని ఒక కుట్ట అన్నది వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇంత క్లాత్ పెట్టేసుకొని దాన్ని నిదానంగా అయినా కూడా అది ఎక్కువ రాకుండా కొంచెం క్లాత్ ఉండేటట్టు కుట్టుకుంటా రావాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ కుట్టేసుకోవాలి కుట్టుకునేటప్పుడు మనకి లోత్ అన్నది తీసుకుంటాం కదా అది ఉల్టా పడుకోకుండా ఒకవైపు రెండు వైపులకి రెండు హ్యాండ్స్కి లోత్ అన్నది తీసుకుంటాం అది ముందు వైపుకి వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని కొన్ని ఇవే మళ్ళీ లేట్ అవుతూ ఉంటాయి ఇలా ఉల్టా ఒకసారి కుట్టేసుకుని మళ్ళీ కుట్లు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు కదా అందుకని ఒకసారి మీరు మార్క్ అన్నది పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అన్నది జాయింట్ అన్నది చేస్తాను హ్యాండ్స్ అన్నది జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మధ్యలో పెట్టుకొని దీన్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని చూసుకోవాలి మనం డాట్స్ అన్నది పెట్టుకుంటాం కదా ఈ డాట్స్ మధ్య భుజాలను జాయింట్ చేసుకున్న తర్వాత భుజాలకు మధ్యలో ఉండేటట్టు చూసుకొని జాయింట్ అన్నది చేసుకోవాలి అప్పుడు మనకి ఏంటంటే బ్లౌజు కరెక్ట్గా రెండు వైపు నీట్గా హ్యాండ్స్ అన్నది నీట్గా వస్తుంది లోతు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇక్కడ హ్యాండ్ చెయ్య కొంతమందికి సంక భాగంలో హ్యాండ్స్ పట్టేసినట్టు ఉంటుంది అలా జరుపుకోకుండా ఈ ఉంటూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి కుట్టేసుకుంటూ వస్తారు ఈ డాట్స్ పెట్టుకున్న తర్వాత అది ఇటు ఇటు జరిగేసి కొంచెం వాళ్ళకి పట్టేసినట్టుగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మంచిగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి ఇలా రెండు వైపులా కుట్టేసుకోవాలి డబుల్ కుట్ట అన్నది వేసుకోండి దగ్గర కుట్టు పెట్టుకునేటట్టు కుట్టుకోండి డబుల్ కుట్ట అన్నది దీనికి చాలా అవసరం ఒక్కోసారి కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫాస్ట్గా కుట్టేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఒక కుట్టేస్తారు ఇలాంటివి కూడా ఇలా చేయకండి ఇదే అలవాటు అయిపోతుంది అందుకని డబుల్ కుట్ట అన్నది వేసుకోండి దగ్గర దగ్గర కుట్టే వేయండి తర్వాత వచ్చేసి డబుల్ దగ్గర కుట్ట అంటే మరీ దగ్గర కుట్టు కాదండి ఒక నెంబర్ ఇది నేనైతే మూడు మీద పెట్టి కుట్టేస్తున్నాను అన్నమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇటువైపు కూడా కుట్టుకోవాలి ఈ విధంగా ఇలా రెండు హ్యాండ్స్ వచ్చేసి ఇదే విధంగా అయితే కుట్టుకోవాలి నేను ఏంటంటే వీడియో వచ్చేసి లాంగ్ అయిపోతుంది అని చెప్పి ప్రతిది రెండోసారి కుట్టేటప్పుడు చూపిస్తుంది లేదండి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా ఒక నేను ఫస్ట్లో చెప్పాను 15 నిమిషాలు వీడియో అన్నా కదా కానీ ఇక్కడ మనకి 10 నిమిషాల లోపే వీడియో అయిపోయింది అది నేను ఫస్ట్లో అన్నీ పెట్టుకుంటూ వచ్చే మళ్ళీ మీకు అర్థం అవుతుంది కదా మన ఛానల్లో చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాం కాబట్టి అందుకని నేను సింగిల్ సింగిల్గా పెట్టుకుంటూ వచ్చానమాట రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి ప్లీజ్ అండి ఇంత కష్టపడి చేస్తున్నాం కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కుట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ హెమ్మింగ్ లాగడానికి ఒక అరంగులం మడత పెట్టుకోవాలి ఇచ్చిన ఆది బ్లౌజ్ కొలతను తీసుకొని ఈ విధంగా అయితే కొలత అనేది 2 ఇంచులు వదిలేసుకుని నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను పక్క సైడ్ని కుట్లు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చాలా చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీరు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి చూడడానికి ట్రై చేయండి కొంచెం నేను మాట్లాడే భాష అర్థం కాకపోతే ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వివరంగా చెప్తున్నానా లేదా అర్థమవుతుందా లేదా అని కామెంట్లు అయితే చెప్పండి ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ అన్నది చేసేసుకున్నాం అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబుల్ కుట్ట అన్నది వేసుకుంటూ మర్చిపోకండి రఫ్ లాగడం కూడా మర్చిపోకండి అటువైపు ఇటువైపు రెండు వైపులా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా 2 ఇంచులు మనం కచ్చ అనేది పెట్టుకుంటే 2 ఇంచులకి కరెక్ట్గా ఉండేటట్టు కుట్టుకుంటూ ఉండాలి అనమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత మీకు ఏమన్నా ఆది తేడా కనిపిస్తే ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుని ఒకసారి
చెక్ చేసుకోండి. ఇంకా ఉక్స్ పట్టి, కాజా పట్టి, మెడ పట్టి కూడా నేను తర్వాత అయితే వేసేసానండి. మీకు మామూలుగా ఇది బ్లౌజ్ అర్థం అవుతుందా లేదా అని చెప్పి ఒక వీడియో అయితే మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతి వీడియో చూస్తే మీకు అన్ని నా వీడియోలు అన్నీ ఫాలో అవుతూ వస్తే మీకు ప్రతి వీడియోలో అయితే అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.